Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నర్రెడ్డిని విచారించిన మర్నాడే పులివెందులలో సిబిఐ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఈ కేసును విచారిస్తున్న సిబిఐ అధికారులు ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెడితే 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. ఈ పరిణామాల మధ్య తాజాగా వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు. ఈ కేసులో దీన్ని కీలక మలుపుగా భావిస్తున్నారు. వివేక రెండో భార్య షమీం విషయంలో విభేదాలు తలెత్తడం, ఆస్తి కోసమే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వివేకను అతిశయించారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో నర్రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఆయన విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. షమీం అనే ముస్లిం మహిళను వివేక రెండో వివాహం చేసుకోవడం, ఆ దంపతులకు ఒక కుమారుడు పుట్టడం, ఆస్తిని రాసి ఇవ్వాలనుకోవడం వంటి కోణంలో సిబిఐ తన దర్యాప్తును మొదలు పెట్టిందని అంచనాలు ఉన్నాయి. ఈ దిశగా సిబిఐ అధికారులు మరో ముందడుగు వేశారు. ఆదివారం మధ్యాహ్నం వారు పులివెందులకు చేరుకున్నారు. పులివెందులకు చేరుకున్న సిబిఐ టీంలో మొత్తం 6 మంది సభ్యులు ఉన్నట్లుగా చెబుతున్నారు. వైఎస్ వివేక ఇంటిని వారు మరోసారి సందర్శించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని విచారించిన మర్నాడే వారు పులివెందులకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అధికారులు ఆదివారం కూడా విచారించారు. ఇది 5వ రోజు. వారిద్దరిని ఈ ఉదయం సించలగూడ జైలు నుంచి సిబిఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. హత్య వెనక గల కారణాలపై ఆరా తీశారు. అవినాష్ రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.